హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్కే డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ నా పేరు పవన్ కుమార్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదకొండో తేదీ నుంచి డ్రాయింగ్ మరియు టైలరింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి జరుగుతున్నవి రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి పదకొండవ తేదీ నుంచి జరుగుతున్నవి పదకొండో తేదీ నాడు డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ లేదా ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ సంబంధించిన ఎగ్జామ్ ఉదయం దాని తర్వాత ఆబ్జెక్టివ్ డ్రాయింగ్ లేదా మోడల్ డ్రాయింగ్ సంబంధించి ఎగ్జామ్ అనేది మధ్యాహ్నం నిర్వహిస్తారు ఈ పేపర్స్ అనేవి ఫస్ట్ డే నాడు అయిపోతాయి దాని తర్వాత సెకండ్ డే నాడు మెమొరీ డ్రాయింగ్ అదే విధంగా పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి నిర్వహిస్తారు ఇందులో లోయర్ వాళ్ళకు హయ్యర్ వాళ్ళకు ఎగ్జామ్ నిర్వహిస్తారు దానిలో కొన్ని ఆప్షన్స్ ఇస్తారు ఆప్షన్లలో నాలుగిటిలో రెండు రాయడం లేదా ఒకటి డ్రా చేయడం గానీ ఉంటుంది గత సంవత్సరంలో ఏమేమి ప్రశ్నలు అడిగారో ఈ వీడియోలో చూద్దాం లోయర్ వాళ్ళు వచ్చేసి ఈ మెమొరీ డ్రాయింగ్ సంబంధించి పూర్తిగా పెన్సిల్ని యూజ్ చేయవలసి ఉంటుంది ఆ పెన్సిల్లలో హెచ్బి టూ బి ఫోర్ బి సిక్స్ బి వంటి పెన్సిల్ ని యూజ్ చేయాలి అదే విధంగా వాటిని షేడింగ్ చేయడానికి కాటన్ దూది కానీ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ షేడింగ్ కొరకు యూజ్ చేయవలసి ఉంటుంది అయితే క్వశ్చన్ పేపర్లలో ఏదైనా మెజర్మెంట్ ఇస్తే ఆ మెజర్మెంట్ సంబంధించి బాక్స్ డ్రా చేసుకుని ఆ బాక్స్ లోనే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ డ్రా చేయవలసి ఉంటుంది మెమొరీ డ్రాయింగ్ లోయర్ వాళ్ళు పెన్సిల్ యూజ్ చేయాలి పెన్సిల్ డ్రా చేయవలసి ఉంటుంది దాని తర్వాత హయ్యర్ వాళ్ళు మెమోరీ డ్రాయింగ్ లో వాటర్ కలర్స్ కానీ పోస్టర్ కలర్స్ కానీ యూజ్ చేస్తూ డ్రా చేయవలసి ఉంటుంది అయితే గత సంవత్సరాల్లో ఏమేమి అడిగారో ఇప్పుడు చూద్దాం ముందుగా లోయర్ సంబంధించి మెమొరీ డ్రాయింగ్ లో గత సంవత్సరాల్లో ఏం అడిగారో ఇప్పుడు చూద్దాం మొదటిది రెండు పిచ్చుకలు చెట్టు కొమ్మలపై ఉన్నట్లుగా డ్రా చేయండి అని ఇచ్చారు దాని తర్వాత మేక దాని పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉంటుందో డ్రా చేయండి కోడి దానితో పాటు మూడు కోడి పిల్లలను డ్రా చేయండి అని లేకపోతే కేవలం ఒకటే కోడి పుంజును లేకపోతే కోడి పెట్టెను ఈ విధంగా అడుగుతారు గత సంవత్సరంలో అడిగింది కోడితో నున్న మూడు కోడి పిల్లలను డ్రా చేయండి అని అడిగారు దాని తర్వాత ఒకటే ఎలకను ఎలకను డ్రా చేయండి అని దాని తర్వాత కుక్క వివిధ పొజిషన్ లో ఉండే విధంగా డ్రా చేయవలసి ఉంటుంది అందులో ఒకటే కుక్క కూర్చున్నట్టుగా కుక్క నిల్చున్నట్టుగా కుక్క ఆహారాన్ని తింటున్నట్టుగా కుక్క మురుగుతున్నట్టుగా ఈ విధంగా అడుగుతారు కుక్కకు సంబంధించి ఏదైనా డ్రా చేయమంటే కుక్క తింటున్నట్టుగా అరుస్తున్నట్టుగా కూర్చున్నట్టుగా పరిగెడుతున్నట్టుగా అనే వాక్యాన్ని ఇస్తారు దానికి సంబంధించి పెన్సిల్ తో డ్రా చేయవలసి ఉంటుంది ఇవన్నీ చెప్పేటివన్నీ లోయర్ వాళ్ళకి సంబంధించినవి అదే విధంగా నిమలి అదే విధంగా గులాబీ రెండు ఆకులు ఒక గులాబీ పువ్వును దించి దానికి రెండు ఆకులు ఉండే విధంగా డ్రా చేయాలి ఇక్కడ మీరు ఒకటి గమనించవలసింది వివిధ పువ్వులకు వాటి ఆకులు అనేటివి వివిధ రకాలుగా ఉంటాయి వాటిని గమనిస్తూ నీట్ గా డ్రా చేయండి ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే మీరు వీటికి సంబంధించి సర్చ్ చేసి ఇమేజెస్ ని మీ మైండ్ లో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత డ్రా చేస్తారనే ఉద్దేశంతో గత సంవత్సరాల్లో అడిగిన వాటి గురించి ఇప్పుడు మీకు చెప్తున్నాను దాని తర్వాత బాతు నీటిలో ఉన్నట్టుగా టేబుల్ ల్యాంపు ఏవైనా మ్యూజికల్ వస్తువులు డప్పు గాని డోలు కానీ డ్రమ్ కానీ పియానో కానీ ఇలాంటివి ఏవైనా వస్తువులను మ్యూజికల్కి సంబంధించిన వస్తువులను డ్రా చేయమని లేకపోతే ప్రయాణ సాధనాలు ఆటో లారీ ఈ విధంగా వస్తువులను డ్రా చేయమని ప్రయాణ సాధనాలను డ్రా చేయమని అడుగుతారు గత సంవత్సరాలు అడిగిన వాటిల్లో రెండు పిచ్చుకలు చెట్టు కొమ్మపై కూర్చున్నట్లుగా మేకా దాని పరిసర ప్రాంతాలు కోడితో మూడు కోడి పిల్లలు ఎలుక కుక్క వివిధ పొజిషన్లో ఉన్న వాటి గురించి నిమలి గులాబీ రెండు ఆకులు బాతు నీటిలో ఉన్నట్టుగా టేబుల్ ల్యాంపు ఏవైనా మ్యూజికల్ వస్తువులు ఏవైనా ప్రయాణ సాధనాలకు సంబంధించినవి అదేవిధంగా శీతాకోక చిలుక అదే విధంగా పండ్లు ఏవైనా పండ్లకు సంబంధించి కూడా పండ్ల బుట్టకు సంబంధించింది కూడా అడుగుతారు వివిధ రకాల పండ్ల గురించి కూడా అడగడం జరుగుతుంది ఇవన్నీ లోయర్ వాళ్ళు పెన్సిల్ తోనే డ్రా చేయవలసి ఉంటుంది వాటి షేడింగ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అదే విధంగా నీడ పడే విధానాన్ని అదేవిధంగా టేబుల్ మీద ఉన్నట్టుగానా లేకపోతే ఒక బుట్టలో ఉన్నట్టుగానా ఏ విధంగా అడిగితే ఆ విధంగా డ్రా చేయవలసి ఉంటుంది నీట్గా ఉన్న వారికి మంచి మార్కులు పడతాయి ఇప్పుడు హయ్యర్ వాళ్ళకు గత సంవత్సరాల్లో అడిగిన వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పే కొన్ని విషయాలకు సంబంధించి ప్రశ్నలకు సంబంధించిన ఈమెజెస్ అనేటివి డిఎస్కే ట్యుటోరియల్ అనే యాప్ లో నేను ఇమేజెస్ అనేటివి పోస్ట్ చేస్తాను అందుకొరకు మీరు డిఎస్కే ట్యుటోరియల్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో టెల్ టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు అనే కోర్సు పైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన ఈమెజ్ అనేటివి అందులో ఉంటాయి వాటి ద్వారా మీరు ప్రాక్టీస్ చేసుకోండి హయ్యర్ డ్రాయింగ్ సంబంధించి థాడ్ పేపర్ మెమోరీ డ్రాయింగ్ లో గత సంవత్సరాల్లో అడిగిన ప్రశ్నలలో ఒకటి డాన్సింగ్ ఉమెన్ నాట్యం ఆడుతున్న మహిళ ఆటలు ఆడుతున్న పిల్లవాళ్ళు కుండలు చేస్తున్న కుమ్మరి కుండలు చేస్తున్న కుమ్మరి దాని తర్వాత కుటీర పరిశ్రమ కుటీర పరిశ్రమల్లో బుట్టలు అల్లుతున్నట్టుగాని ఇంకా వివిధ రకాలు ఏవైనా మ్యాక్సిమం బుట్టలు అల్లుతున్నట్టుగా ఉండే కుటీర పరిశ్రమను చుట్టుపక్కల ఏమేమి వస్తువులు ఉన్నాయి ఆ కుటీర పరిశ్రమలో బుట్టలు అల్లుతున్న వ్యక్తి ఏ విధంగా కూర్చొని అల్లుతున్నాడు అనే దాని గురించి కూడా చేయండి తర్వాత చెప్పులు కుడుతున్న వ్యక్తి గురించి వ్యవసాయ కూలీల గురించి సంక్రాంతి పండుగ గురించి వడ్రంగి పని చేస్తున్నట్లుగా వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో దాని గురించి డ్రా చేయడం ఈ మెమరీ డ్రాయింగ్ హైయర్ వాల్లో వాటర్ కలర్ యూజ్ చేయాలి అదేవిధంగా ఆ చెప్పిన వ్యక్తి గాని ఆ వస్తువు గాని పండ గురించి అన్నప్పుడు వడ్డ్రింగ్ గురించి అన్నప్పుడు అదొక్కటే కాకుండా చుట్టుపక్కల మిగతా ఏమేమి వస్తువులు ఉన్నాయి మిగతా వాతావరణం ఏ విధంగా ఉన్నది కూడా డ్రా చేయవలసి ఉంటుంది దేవాలయంలో పూజ చేస్తున్నట్లుగా బుట్టలు అల్లే మేదరి పాములు ఆడిస్తున్న ఆడిస్తున్న వాడు తోటమాలి కూరగాయలు అమ్మేవారు కొనేవారు ఇద్దరు ఉండాలి చుట్టుపక్కల కొంత వాతావరణాన్ని కూడా డ్రా చేయవలసి ఉంటుంది పోస్ట్ మ్యాను రైల్వే రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ గురించి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వాతావరణం సంబంధించి కూడా డ్రా చేయవలసి ఉంటుంది అదేవిధంగా బతుకమ్మ పండుగ గురించి జెండా వందనం వా పాఠశాల వాతావరణం తుఫాను బాధితుల దృశ్యాలు బిచ్చగాడు ఈ విధంగా గత సంవత్సరాలలో మెమొరీ డ్రాయింగ్ సంబంధించిన ప్రశ్నలు మళ్ళొకసారి చదువు వినిపిస్తాను నాట్యం ఆడుతున్న మహిళ ఆటలాడుతున్న పిల్లలు కుండలు చేసే కుమ్మరి కుటీర పరిశ్రమ గురించి ఆ వాతావరణంకి సంబంధించింది బుట్టలల్లే వారి గురించి డ్రా చేస్తే అయిపోతుంది వ్యవసాయ కూలీలు సంక్రాంతి పండుగ వడ్రంగి పని చేస్తున్నట్లుగా కుండలు చేస్తున్నట్లుగా దేవాలయంలో పూజలు చేయునట్లుగా బుట్టలు అల్లే మేదరి పాములు ఆడించే వారు తోటమాలి కూరగాయలు అమ్మే వ్యక్తి కొనేవారు ఇద్దరిది డ్రా చేయవలసి ఉంటుంది పోస్ట్ మ్యాను రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ వాతావరణము బతుకమ్మ పండుగ జెండా వందనము పాఠశాల వాతావరణము తుఫాను బాధితుల దృశ్యాలు బిచ్చగాడు అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూర్చొని చదువుతున్నట్లుగా ఇలాంటి వివిధ రకాల ఇట్లా సన్నివేశాల గురించి మెమొరీ డ్రాయింగ్ లో డ్రా చేయవలసి ఉంటుంది వీటి గురించి ప్రాక్టీస్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మెమొరీ డ్రాయింగ్ సంబంధించి లోయర్ గ్రేడ్ వాళ్లకు హయ్యర్ గ్రేడ్ వాళ్లకు గత సంవత్సరాలలో అడిగిన ప్రశ్నల గురించి చెప్పడం జరిగింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి వీటికి సంబంధించిన ఇమేజెస్ అనేటివి టిఎస్కే ట్యూటోరియల్ అనే యాప్ లో కొన్ని ఇమేజెస్ పెడతాను ఆ యాప్ ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో